ఆలయం పట్టివద్ద. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగలవరం గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అక్రమంగా ఓ లారీలో తరలిస్తున్న 400 టిక్కా బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేయడంతో పాటు అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పట్టుకున్న లారీని కమ్మూల్ పోలీస్ స్టేషన్ కు విజిలెన్స్ అధికారులు తరలించారు. రేషన్ బియ్యం ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్ష పడేలా చేస్తామని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.